కోడి అరుపు నక్క పరుగు. నకనకలాడుతున్న నక్క ఒకటి ఆహారం కోసం అడవిలో తిరుగుచుండగా చెట్టుపై కూర్చున్న కోడి నక్క కంటిలో పడింది. నక్కకి ఆకలి మరింత ఎక్కువైంది. ఎలాగైనా కోడిని చంపి తినాలనుకుంది. చెట్టు వద్దకు సమీపించి, ఓ కోడి మిత్రమా, ఈ విషయం విన్నావా అంది. ఏమిటని అడిగింది కోడి. మరి నిన్న రాత్రి ఆకాశవాణి పలికింది. అదేంటంటే, సమస్తమైన జంతువులు మరియు పక్షులు కలిసి మెలిసి మంచి స్నేహితులుగా ఉండాలని, ఒకరికొకరు హాని చేయకుండా ఉండాలని ఆకాశవాణి పలికింది. మిత్రమా, ఇప్పుడు మనం స్నేహితులం, కిందికి దిగిరావా, చేయి చేయి కలుపుకొని సంతోషంగా ఉందాం అంది నక్క. కోడికి నక్క పన్నాగం అర్థమై, అరే ఈ వార్త నేను కూడా విన్నాను, అయితే సరే మిగిలిన మిత్రులందరూ వచ్చిన తర్వాత కలిసి వేడుక చేసుకుందాం అంది. మిత్రులా, వారెవరు అడిగింది నక్క. అరే ఇంకెవరు, వేట కుక్కలు అని అరచి చెప్పింది కోడి. వేట కుక్కల పేరు చెప్పగానే నక్క భయంతో వనకసాగింది. కోడి అది గమనించి, ఏమిటి ఎందుకలా భయపడుతున్నావు, ఇప్పుడు వారందరూ మన స్నేహితులు, సాధుజీవులే కదా అంది. కానీ వారికి ఆకాశవాణి వార్త తెలుసో లేదో అన్నది కోడి. ఈ మాట వింటూనే భయంతో నక్క తోక ముడిచి పారిపోయింది. నక్కను చూసి కోడి పగలబడి నవ్వుకుంది. ఈ కథలో నీతి, స్వార్థపరుల మాటలను ఎప్పటికీ విశ్వసించరాదు.